అందరికీ నమస్కారం. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కనే. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోయే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, చిన్నపిల్లల్లో ఇన్హేలర్స్ వాడొచ్చా, వాడితే ఎంతకాలం వాడాలి, అవి అలవాటైపోతాయా, అవి వాడకూడదని అంటారు, వాడితే వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి. కొంతమందికి అలా అంత అంత మంచిగా వాళ్ళకు సెట్ అయింది, సో మాటికి రాకపోవచ్చు, చాలా కొంతమందికి అట్లా రాకపోవచ్చు, కొంతమందికి మళ్ళీ మందులు ఆపేయగానే నెలకు రెండు నెలలకు రావచ్చు మళ్ళీ. అందుకే మేము క్యూర్ అనేటటువంటి పదాన్ని వాడము. కంట్రోల్ అంటే ఏంటంటే, ఈ విధంగా నా ఊపిరితిత్తుల్ని ఈ విధంగా ఓపెన్ చేసేటటువంటి మందులు ఇప్పుడు ఉన్న ఇన్హేలర్స్లో మంచిగా, మళ్ళీ ఈ విధంగా అయ్యే లక్షణాలు ఉంటాయి, ఈ విధంగా కాకుండా కూడా వైద్యం ఉంది. అంటే ఇలా ఉన్నవాటిని ఇలా చేయటం, ఇలా అయినాక ఇలా కాకుండా చేయటమే అసలు సిసలైన వైద్యం. చాలామంది వస్తారు, చాలా బాధల్లో వస్తారు, ఇలా ఉంటారు, అప్పుడు సరే కొంత కోర్సు రాస్తాం, ఇలా అయిపోతారు. ఇలా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ హాస్పిటల్కి రారు, మళ్ళీ జలుబు దగ్గు ఆయాసం వస్తూనే ఉంటాయి, కానీ రారు. పోతే మళ్ళీ ఇన్హేలర్ రాస్తారో ఏమో అని. కానీ వాళ్ళని ఎందుకు రమ్మంటామంటే, మేము మళ్ళీ ఇలా రాకుండా ఉండటం కోసం డోస్ తగ్గించి ఇవ్వాలి. మళ్ళీ దీనివల్ల ఏమవుద్ది, రాకపోతే పిల్లల యొక్క ఊపిరితిత్తులు సగం సగం వైద్యం అయిపోతుంది, అవటం వల్ల ఏంటి, పెరుగుదల అయిపోతుంది, ఆటలు ఆడుకోలేదు, ఆయాసం వస్తుంది, చదువులో కూడా రకరకాల ఇబ్బందులు వస్తాయి, ముక్కు దిబ్బడేస్తుంది, నోటితో గాలి తీసుకుంటా ఉంటారు. అదే గనక వైద్యం పైనుంచి కింది దాకా, ముక్కు నుంచి కింది దాకా తింటే వాళ్ళ లైఫ్ మంచిగా హ్యాపీగా ఉండేది. సో తల్లిదండ్రులు అవగాహన లేకపోవటం వల్ల పిల్లలకి, అంటే డాక్టర్కి ఆ పిల్లలకి మధ్యన కొంతమంది తల్లిదండ్రులు అడ్డుగోడలా తయారవుతున్నారు. అసలు సిసలైనటువంటి శాస్త్రీయ వైద్యాన్ని పిల్లలకు అందిద్దామంటే వీళ్ళు అవగాహన లోపంతో వాళ్లే ఆ ట్రీట్మెంట్ని అడ్డుకున్నట్టుగా అయిపోతుంది. కాబట్టి పిల్లలు విపరీతమైన నరకాన్ని అనుభవిస్తున్నారు. కొంతమంది వీళ్ళేమనుకుంటున్నారు, మా పిల్లల్ని మేము రక్షించుకుంటున్నాము, ఇన్హేలర్ బారి నుంచి రక్షించుకుంటున్నాము మేము, మేం కాబట్టి డాక్టర్ ఇచ్చినా కూడా మేము వాడకుండా ఉన్నాం, మా తెలివంతా ఉపయోగించి అనుకుంటారు. చేసేదంతా పిచ్చి పనులే. సో ఇన్హేలర్స్ వాడకపోవటం, తర్వాత రివ్యూకు మళ్ళీ రాకపోవటం, సో దాన్ని ఆ సిచ్యువేషన్ని మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ ఏ డోస్ పెట్టాలా వాటికి అందుబాటులోకి రాకపోవటం, ఇవన్నీ కూడా పిల్లలు నరకం అనుభవించటానికి ఇండైరెక్ట్గా ఒక్కోసారి తల్లిదండ్రులే కారణం అవుతున్నారు. ఎందుకంటే అవగాహన లేక మాత్రమే, కావాలని కాదు. ఏ తల్లిదండ్రులు పిల్లల బాగుని కోరుకోరు, ఎవరైనా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ అవగాహన లోపం అనేది పిల్లల పాలిట శాపంగా మారుతుంది చాలామంది కేసుల్లో. ఇది బాధతో చెప్తున్నాను నేను, 25 సంవత్సరాల ఆస్మా ప్రాక్టీస్ అనుభవంతో చెప్తున్నాను. ఎంత చెప్పినా అర్థం కాదు, మానేస్తారు, గొడవ పెట్టుకుంటారు, మేము ఇన్హేలర్ వాడమంటారు, సో ఇది వాడకూడని మందులు అంటారు. అందుకే ఈరోజు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న మొక్క ఉంది, మొక్క గాలి వచ్చినప్పుడల్లా పడిపోతా ఉంది, వంగుతా ఉంది. మనం ఏం చేస్తామండి, ఒక కర్ర పెట్టి కడతాం, మొక్కని కర్ర పెట్టి కడతాం. కర్ర పెట్టి కట్టిన తర్వాత ప్రతిరోజు ఇప్పటి చూస్తామా ఇది నిలబడ్డదా లేదా అని చూడం కదా. కర్రను అలా గట్టి వదిలేదు కొన్నాళ్ళు, ఎప్పటిదాకా, ఈ కాండం బలం పుంజుకునేదాకా, ఈ పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ వచ్చేదాకా, వాళ్ళకు కొంత వయసు వచ్చేదాకా. అదే అంటుంటారు, ఎన్ను ముదిరేదాకా, కొంచెం బలం వచ్చేదాకా, కొంచెం తట్టుకునే శక్తి వచ్చేదాకా మనం ఈ కర్ర సపోర్ట్. ఈ కర్ర అంటే ఏంటి, ఇక్కడ ఇన్హలేషన్ థెరపీ, పీంచే మందులు, లేదా ఒక కర్రలాగా అనుకోండి, అలా కొన్నాళ్ళు ఇవ్వాలి. లేదు సార్ మేము ఆపేస్తాం అంటే తీసేస్తామని అర్థం. మళ్ళీ వంగుద్ది చెట్టు, మళ్ళీ కొంత మళ్ళీ కడతాం, మళ్ళీ తీసేస్తారు, మళ్ళీ కడతాం, మళ్ళీ తీసేస్తారు, ఇలా తీసేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పిల్లల పెరుగుదల కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఆగిపోద్ది, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఆగిపోద్ది, కొన్నాళ్ళు మళ్ళీ 10-15 ఏళ్ళ తర్వాత కనపడతారు. ఏంటమ్మా వచ్చారంటే, ఏం సార్ పిల్లోడు పెరగట్లేదు సార్, ఎప్పుడు చూసినోడు అట్నే ఉన్నాడు, వాడు వీడితో వాటి ఉన్నోళ్ళందరూ ఎత్తైపోయారు, వీడు మాత్రం తక్కువ ఉన్నాడు. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎదిగే మొక్క మీద బరువు ఉన్నట్టు ఆస్తమా అంటే, ఆస్తమా అన్నా అలర్జీ అన్నా వైద్యం చేయకపోవటం అంటే, చేయించుకోకపోవటం అంటే ఎదిగే మొక్క మీద బరువు ఉండటం, లేదా ఎదిగే మొక్కని తాళ్లతో కట్టడం. ఆ బరువు తీయాలనేది మా ప్రయత్నం, ఆ తాళ్ళు విప్పాలనేది ప్రయత్నం. అయితే వాళ్ళకి అవగాహన లోపం వల్ల మళ్ళీ రివ్యూకు రారు, దానివల్ల పిల్లల్లో పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఆ బరువు అక్కడ ఉన్నంత కాలం పెరుగుదల సాధ్యం కాదు. ఒకసారి ఇచ్చారు కదా సార్ ట్రీట్మెంట్ అంటే, బరువు తీసినట్టే కదా సార్ అంటే, మళ్ళీ మూసుకుంటాయి, కొన్నాళ్ళు ఇట్లా వాడినా ఇట్లా అవుతాయి. మీరు 3 నెలల తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, చాక్లెట్ ఏటో ఏదో చేయగానే మళ్ళీ మూసుకుంటాయి. మూసుకోవటమే కదా అలర్జీ ఆస్మా లక్షణం అంటే, మాటికి రావటం ఇది ఈ జబ్బు యొక్క లక్షణం. దాన్ని ఎక్సాసర్బేషన్స్ అంటాం. ఇన్హలేషన్ థెరపీ వాడితే 10 సార్లు అంటే సంవత్సరంలో 10-15 సార్లు వచ్చేది ఇన్హేలేషన్ థెరపీ వాడటం వల్ల 1-2 సార్లు వస్తుంది అంతే.
అంటే 10-12 సార్లు తగ్గిపోద్ది. రాదు, కొంతమందికి 15 రోజులకు వారం రోజులకోసారి హాస్పిటల్ పోయేవాళ్ళు ఉన్నారు, ప్రతి వారం హాస్పిటల్ పోయేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇన్హలేషన్ థెరపీ అనేది సురక్షితమైంది, తర్వాత శ్రేయస్కరం, అంటే ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక పుండు అయిందండి, ఇక్కడ ఒక పుండు అయింది అనుకుందాం, యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ ఇక్కడ పెడితే మాడిపోద్ది. ఇదే పుండు తగ్గాలంటే వారం రోజులు యాంటీబయాటిక్ కూడా వేసుకోవచ్చు. ఈ యాంటీబయాటిక్ వెంట్రుకల నుంచి కింద గోర్ల దాకా ఒళ్ళంతా పోద్ది. కానీ ఆయింట్మెంట్ ఉంది కదా, చిన్న కురుపు కదా, ఏమవుతుంది, ఆయింట్మెంట్ పెడితే తగ్గిపోద్ది, మాడిపోద్ది. ఒళ్ళంతా మనం టాబ్లెట్ వేయాల్సిన అవసరం ఏముంది, మొత్తం అన్ని పార్ట్స్కి ఆ టాబ్లెట్ వెళ్ళిపోద్ది, అవసరం లేదు కదా. ఇక్కడ ఆయింట్మెంట్ పెడితే సరిపోద్ది. ఇన్హలేషన్ థెరపీ అనేది కూడా అంతే. అంటే ఊపిరితిత్తులకు ఆయింట్మెంట్ పెట్టడంతో సమానం అనుకోండి. కిడ్నీకి ఏం పని, హార్ట్కి ఏం పని, బోన్స్కి ఏం పని సార్? బోన్స్ పాడైపోతాయి అంటే సార్, కిడ్నీ పాడైపోతాయి అంటే సార్, హార్ట్ పాడైపోద్ది అంటే సార్, రకరకాల అపోహలు, ఇవన్నీ తప్పుడు అపోహలు మాత్రమే. సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయి, డాక్టర్కి అవగాహన లేనప్పుడు, ఏ మందులు ఎంత డోసులో వాడాలి అనే అవగాహన లేనప్పుడు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అందుకే మనం ఏ డాక్టర్ కాడికి వెళ్తున్నాం, అవగాహన ఉన్న డాక్టర్ కాడికి వెళ్తున్నామా, లేకుండా పోతున్నామా, టాబ్లెట్లన్నీ తీసుకుంటున్నామా, సో ఇట్లా ఇవన్నీ మనం అంచనా వేసుకోవాలి. కాబట్టి ఇన్హలేషన్ థెరపీ అనేది ఎన్ని సంవత్సరం, అంటే 3 నెలల పిల్లల నుంచి మొదలు పెడతాం. 3 నెలల పిల్లల నుంచే, నెల పిల్లలకు కూడా కొంతమందికి మనం హాస్పిటల్ అన్నీ తిరిగి ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయినా వాళ్ళ బుర్రగుర్రలు తగ్గవు. ఇన్హలేషన్ థెరపీ పెడితే లో డోస్లో వెంటనే మంచిగా అయిపోతారు. లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాం సార్ అని చెప్తారు. కాబట్టి చిన్నపిల్లల నుంచే ఆస్తమా మొదలైద్ది, గొంతులో బుర్రగుర్రలు మొదలైతే, పక్కలు ఎగరేయటం మొదలైద్ది, పిల్లి కూతలు కూడా వినిపిస్తాయి, తల్లిదండ్రులు అలర్జీ ఆస్తమా లక్షణాలు ఎక్కడో ఒక చోట ఉంటాయి, ఇవి ఉంటే వాళ్ళకి అలర్జీ ఆస్తమా ఉన్నట్టే. దీనికి 100 పేర్లు, సర్ది అంటాం, జలుబు అంటాం, సైనస్ అంటాం, డస్ట్ అలర్జీ అంటాం, బ్రాంకైటిస్ అంటాం, ఇస్నోఫిలియా అంటాం, కొంతమంది నిమోనియా అంటుంటారు తెలిసి తెలవక. మా వాడికి ఇమ్ము వచ్చిందండి, ఎప్పుడు చూసినా ఇమ్మే, 10 సార్లు ఇమ్ము, 20 సార్లు ఇమ్ము సంవత్సరానికి, ఇమ్ము ఇమ్ము ఇమ్ము, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆస్తమా. తల్లిదండ్రులకు ఆ లక్షణాలు కనుక ఉంటే, ఏం లక్షణాలు, తుమ్ములు రావటం, జలుబు చేయటం, దగ్గు రావటం, ఆయాసం ఉండటం, ఏదో ఒకటి పడకపోవటం, ఏ పని చేసిన ఆయాసం రావటం, వాతావరణం మారినా, పొగ తగిలినా, అగరబత్తీలు వాసన తగిలినా, ఇవన్నీ కూడా ఆ లక్షణాలే, ఏదో ఒకటి పడకపోవటం. తర్వాత దీంతో ఏంటంటే పిల్లలు, ఇంకా పిల్లలు సాంబ్రాణి పోగేస్తుంటారు. ఆల్రెడీ వాళ్ళు ఆస్తమాతో పాపం పిల్లలు పోతే ఈ సాంబ్రాణి పోగేసి ఇంకా మూసేస్తారు. సాంబ్రాణి పోగేయకండి దయచేసి, ఇంట్లో అగరబత్తీలు వెలిగించకండి. కొన్ని 1000 సార్లు చెప్పా అగరబత్తీలు వెలిగించకండి అని. అగరబత్తీలు వెలిగిపోతే ఎలా సార్? వెలిగించుకోండి, కానీ బయట ఎక్కడ తులసి తెక్కడం, ఎక్కడో ఒక చోట వెలిగించుకోండి, కానీ ఇంట్లో వెలిగించకండి. ఇంట్లో వెలిగిస్తే ఈ కెమికల్స్, అవన్నీ కూడా కెమికల్స్ అనేవి ఇరిటెంట్గా మారి ఊపిరితిత్తుల్ని మూసేస్తున్నాయి. ఇప్పుడు మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీరు కాపాడుకోండి, కానీ దానివల్ల పిల్లల అనారోగ్యానికి మీరు కారణం కాకూడదు అనేదే నేను చెప్పేటటువంటి విషయం. కాబట్టి సాంబ్రాణి పొగ కానీ, అగరబత్తీలు కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, పౌడర్స్ కానీ, పిల్లలకు పౌడర్ కనపడకుండా వేస్తారు, అంత నరకం చూపిస్తారు. ఇవన్నీ కూడా అలర్జీ ఆస్తమాని పెంపొందించేటటువంటి చర్యలే. కాబట్టి పిల్లలకు ఇన్హేలర్స్ అనుభవం ఉన్నటువంటి డాక్టర్ వైద్య పర్యవేక్షణలో పొందండి. ఏజ్ అనేది ఏ బారు కాదు, వాడతా ఉండండి. అది 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 12 ఏళ్ళ, 15 ఏళ్ళ, 20 ఏళ్ళ, 8 ఏళ్ళు. కొంతమందికి 4-5 సార్లు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి రారు. మా దగ్గరికి మ్యాక్సిమం 5-6 సార్లు వస్తారు కొంతమంది, తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తారు. దీనికోసం కొంతమంది ఏం సార్ ఇంక ఎప్పటికి వాడాల్సిందనా సార్? ఎప్పటికి వాడాలా అంటే, అంటే ఆ పిల్లవాడికి 80 ఏళ్ళు, 90 ఏళ్ళ దాకా ఊహించుకుంటారు. ఎంత భయం అవుతుందండి అట్లా? ఎందుకు అంత దూరం ఆలోచించాలి? ముందలు ఇది ముందలు వాడండి మందులు, మీకే అనుభవంలోకి వస్తుంది కదా మందులు వాడుతూ ఉంటే. ఆ ఏదైతే ఆ ఫ్యూచర్ గురించి ఆ భయం ఉంటుందో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తారు తల్లిదండ్రులు, వేడుస్తారు. కొంతమంది ఎట్లా సార్ ఇంట్లో వాడితే, వాడింది లేదు, ఏమీ లేదు, సైడ్ ఎఫెక్ట్ లేవు, పాడు లేవు, భయం ఎక్కువ. సో ఈ భయాన్ని తీసేయండి, అవగాహన పెంచుకోండి. ఇన్హేలర్ మందులు అనేవి సురక్షితమైన మందులు, పిల్లల జీవితాలు అద్భుతంగా తయారవుతాయి, పిల్లల్ని నరకయాతనకు గురి చేయకండి. సో మీ యొక్క అవగాహన లోపం వల్ల పిల్లల జీవితాలకు అది శాపం కాకూడదు. తల్లిదండ్రులకు నేను మరీ మరీ చెప్తున్నాను, యంగ్ మదర్స్ కి ఇంకా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు అయితే ఇంకా అసలు ఎలా. కొంతమంది వస్తారు సార్ 10 హాస్పిటల్ తిరిగాను సార్ అని వస్తారు. నేను ట్రీట్మెంట్ ఇస్తాను, ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 నెలలకు, 6 నెలలకు వస్తారు. ఎలా ఉందంటే, ఒక్కసారి కూడా అడ్మిట్ అవ్వలేదు సార్ ఇంతవరకు, అసలు బాబుకి ఇంతవరకు జలుబు కూడా రాలేదు సార్, ఆయాసం కూడా లేదు సార్, ఎంత హ్యాపీగా ఉన్నాం సార్ మేము, కానీ ఎంతకాలం వాడాలి సార్ ఇలా అంటే, వాళ్ళు ఆ
ఆనందాన్ని మర్చిపోతారు. వాళ్ళు పొందిన ఆనందం, మేము ఇచ్చిన రిలీఫ్, ఆ ట్రీట్మెంట్ అన్ని పక్కన పడేస్తారు. ఎంతకాలం 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 అనే దాని మీద కూర్చొని ప్రాణాలు దూడేస్తారు. కాబట్టి దయచేసి డాక్టరు పిల్లల్ని చెడగొట్టాలనుకున్నారా? ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తును మంచి చేయడానికే కదా ఉన్నది. నేనేం చెప్తానంటే, నా పిల్లలకి ఏం వైద్యం చేస్తానో అదే మీకు కూడా చేస్తా. నేనేం ట్రీట్మెంట్ తీసుకుంటానో నా పేషెంట్లకు కూడా అదే ఇస్తా. ఇంతకంటే ఎక్కువ ఎలా నమ్మించాలి పేషెంట్ అని, ఏ విధంగా నమ్మించాలి? కాబట్టి చాలా మంది డాక్టర్లు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకు? ఆస్తమా మీద అవగాహన లేక. అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అలర్జీ ఆస్తమా మీద అవగాహన 95 నేను మొదలుపెట్టాను. సో వైద్యం చేయటమే కాకుండా ప్రజల్ని చైతన్యపరచడం. ఎందుకంటే పిల్లల్లోనే ఆస్తమా ఎక్కువ ఉంటుంది. 3 సంవత్సరాల వయసు హైయెస్ట్ ఇన్సిడెంట్ ఆస్తమాకి. జీవితం మొత్తం 0 to 100 తీసుకుంటే 3 సంవత్సరాల వయసు అప్పుడే ఎక్కువ ఆస్తమా మొదలవుతుంది పిల్లల్లో. అప్పుడే వైద్యం చేస్తే వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది. ముక్కు దిబ్బడేస్తుంది కొంతమంది పిల్లలకి, నోరుతో గాలి తీసుకుంటా ఉంటారు. తల్లిదండ్రులు నోరు మూస్తారు వాడు. ఇది మరీ దారుణం. ఎందుకు అట్లా నోరు తెరుస్తా ఉంటారు? ఏం చేయాలా? ముక్కు మూసుకొని ఉంటుంది ఇక్కడ. నోరుతో గాలి తీయాల్సిందే కదా. సో ముక్కు ఎవరైనా మూసుకుంది, నోటితో గాలి తీస్తున్నారంటే తక్షణం డాక్టర్ దగ్గరికి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పెంకి పిల్లలుగా తయారవుతారు. వాళ్ళు విపరీతమైన అల్లరి చేస్తూ ఉంటారు. నైట్ పూట గురక పెడతా ఉంటారు అని ఇబ్బంది పెడతా ఉంటారు. బ్రెయిన్కు ఆక్సిజన్ కూడా అందదు. అలాంటి పిల్లలకు అద్భుతమైనటువంటి వైద్యం ఉంది. ఇళ్ళని తీసాపోయి ఎడినైట్స్ అని ఎడినైట్స్ బీకిస్తారు. టాన్సిల్స్ అని టాన్సిల్ తీపిచ్చి చేస్తారు. ముక్కు అని చెప్పి ముక్కు ఆపరేషన్లు, చెవు అని చెప్పి చెవు ఆపరేషన్లు, నానా రకాల ఆపరేషన్లు చేయిస్తూ ఉంటారు. అదే తొలి దశలోనే కనుక ఈ అలర్జీ మందులు, నేసల్ స్ప్రేలు, ఇన్హేలర్స్ అవి వాడినట్టయితే వాళ్ళ ఊపిరితిత్తులు ముక్కు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింది దాకా హ్యాపీగా ఉంటాయి. ఎడినైడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఇవన్నీ ఇందులో భాగాలే. ఎడినైడ్స్ సపరేట్ కాదు, టాన్సిల్స్ సపరేట్ కాదు. రెస్పిరేటరీ సిస్టమ్లో అవి కూడా భాగాలు. అలర్జీలో అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి, అవి కూడా ఉబ్బుతాయి. ఆ ఉబ్బినవి అలర్జీ వైద్యం ద్వారా, ఆస్తమా వైద్యం ద్వారా వాటి సైజు మళ్ళీ తగ్గిపోద్ది. అప్పుడు శ్వాస అనేది ఫ్రీగా ఆడుతుంది. సో తల్లిదండ్రులు ఈ విషయాలన్నీ తెలుసుకుంటారని, సో అపోహలు విడనాడతారని నా వీడియోలు ఇంకా ఉంటాయి, చూస్తూ ఉండండి. ఎన్నో వీడియోలు ఉన్నాయి అలర్జీ ఆస్తమా మీద. ఈ వీడియోలు చూడండి, తెలియని వాళ్ళకు తెలియజెప్పండి, షేర్ చేయండి. అందరు కూడా పిల్లలు వాళ్ళ యొక్క రైట్ టు బ్రీత్ ఈక్వల్ అంటాం. అంటే గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నడిచే జినా యొక్క నినాదం. రైట్ టు బ్రీత్ ఈక్వల్. కాబట్టి ఆ గాలి పీల్చే హక్కుని వాళ్ళకు ఉండనివ్వండి. సో అలర్జీ ఆస్తమా పెట్టే బాధల నుంచి విముక్తి పొందేటటువంటి మందులు ఇప్పుడు మంచి ఉన్నాయి. మంచి డాక్టర్ని సంప్రదించండి, మంచి మందులు వాడండి. వాళ్ళ జీవితం మంచిగా అయ్యేలాగా తల్లిదండ్రులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, హైదరాబాద్, నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన. థ్యాంక్ యూ సో మచ్. విల్ బి కవరింగ్ ఆల్ టాపిక్స్ విచ్ కామన్లీ ఎఫెక్ట్ పేషెంట్స్ ఆన్ డే టు డే బేసిస్. ఫర్ మోర్ దిస్ టైప్ ఆఫ్ డాక్టర్ అడ్వైసెస్ ఆర్ ఒపీనియన్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.